నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. సిబిఎస్ఈ బోర్డ్ అనేది 10వ తరగతి సాంపుల్ పేపర్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. అవి డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా గూగుల్లో సిబిఎస్ఈ అకాడమిక్ అని మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది, cbseacademic.nic.in. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కరికులం సాంపుల్ క్వశ్చన్ పేపర్స్ అని కనిపిస్తుంది. కరికులం 2024-25, అలాగే సాంపుల్ పేపర్ 2024-25. అయితే తెలుగుకు సంబంధించి కరికులం మరియు సాంపుల్ పేపర్స్లో కొన్ని మార్పులు ఉండడం జరిగింది. కానీ మనము దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి, ఏది దేని ప్రకారంగా మనం విద్యార్థుల్ని సిద్ధం చేయాలనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. కాబట్టి పూర్తి వీడియోను చూడడానికి ప్రయత్నించండి. ముందుగా సాంపుల్ పేపర్స్ పైన ఇలా మనం క్లిక్ చేస్తే మీకు 10th క్లాస్, 10th, 12th రెండు ఉంటాయి. కాబట్టి 10th క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా సబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా తెలుగు తెలంగాణ అని ఉంది. తెలంగాణ అయితే తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు ఏపీ పైన క్లిక్ చేయాలి. ఇక తెలుగు తెలంగాణ SQP అంటే సాంపుల్ క్వశ్చన్ పేపర్. తర్వాత మీకు ఇక్కడ SQP పక్కనే MS అంటే మార్కింగ్ స్కీమ్ కనిపిస్తుంది. నేను రెండు అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు మీకు ఈ విధంగా మార్కింగ్ స్కీమ్ మరియు సాంపుల్ క్వశ్చన్ పేపర్. ముందుగా మనం సాంపుల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సాంపుల్ క్వశ్చన్ పేపర్లో ముందుగా బ్లూ ప్రింట్ అయితే పొందుపరచడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ Class 10 2024-25 తెలుగు తెలంగాణ 089 కోడ్ ఇది. చూసి దీన్ని మాత్రమే మీరు నమ్మాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ వివరంగా ఉంది, టెక్స్ట్ బుక్ సింగిడీటు, సమయం 3 గంటలు, మార్కులు 80. ముందుగా మొదటి అంశము అపరిచిత గద్యాంశం, ఇది బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 2 ఉంటాయి, 2 ప్రశ్నల్లో మీరు రాయాల్సింది 1 మాత్రమే. మార్కుల విభజన ఎలా ఉంది అంటే 5 ప్రశ్నలు ఇస్తారు, అంటే ప్రశ్నలు 2, ఒక్కొక్క ప్రశ్నలో మళ్ళీ 5 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 10 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, అంటే బాగా చదవనటువంటి విద్యార్థి సైతము ఈ 10 మార్కులు చాలా సులభంగా సాధించడం కోసం ఇవి 2 మార్కులు అలాగే ఉంచడం జరిగింది. ఇక తర్వాత సృజనాత్మకత అంశం చూస్తే లేఖ ఉంది, లేఖ 1 వస్తుంది, ఒక్కదానికి 6 మార్కుల చొప్పున. తర్వాత దినచర్య లేదా వార్తా రచన, అంటే దినచర్య కానీ వార్తా రచన కానీ రెండిట్లో ఏదో ఒక్కటి నేర్చుకున్నా సరిపోతుంది విద్యార్థి, 2 వస్తాయి, రెండిట్లో రాయాల్సింది ఏదో ఒక్కటి. దీనికి మాత్రం 5 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 6 మార్కులు, ఈ 5 మార్కులు ఇంతకుముందు పోయిన సంవత్సరం 4 మార్కులకే ఇవ్వడం జరిగింది ఇవన్నీ. కానీ ప్రస్తుతం మాత్రం లేఖను 6 మార్కులకు, దినచర్య వార్తా రచనను 5 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ సృజనాత్మక రచన అంశానికి పూర్తిగా 11 మార్కులు కేటాయించారు. తర్వాత వ్యాకరణము బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు మొత్తము, సంధులు, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు. సంధులు 4 మార్కులు, ఛందస్సు 4, సమాసాలు 4, అలంకారాలు కూడా 4, మొత్తం 4 మార్కుల చొప్పున 16 మార్కులు కేవలం వ్యాకరణానికి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పదజాలానికి చెందిన విషయాలు, పదజాలంలో మనకు పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు ఉండడం జరిగింది. ఇంతకుముందు పర్యాయ పదాలు 4 మార్కులకు ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఇవి కూడా 2 మార్కులు, ఒక్కొక్క ప్రశ్న 1 మార్కు చొప్పుననే ఇవ్వడం జరిగింది. జాతీయాలు కూడా 2 మార్కులు, సామెతలు కూడా 2 మార్కులు, మొత్తానికి పదజాలానికి చెందిన 6 మార్కులు మొత్తంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా చాయిస్ అనేది లేదు, ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. ఎందుకంటే ప్రతి ప్రశ్న కింద 4 బహుళైచ్ఛిక సమాధానాలు అయితే ఎలాగో ఉంటాయి, అందుకే వీటికి చాయిస్ అనేది ఏమీ లేకుండానే ఇక్కడ ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఇక తర్వాతి అంశం ప్రక్రియలు, ఇవి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే, 2 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున పూర్తిగా 2 మార్కులు ప్రక్రియలకి. ఆ తరువాతి అంశము పరిచిత గద్యం లేదా పద్యము, ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలే, ఇందులో పద్యం కానీ గద్యం కానీ ఏదో ఒకటి ఎంచుకొని విద్యార్థి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 5 ప్రశ్నలు అయితే దీని కింద మనకు ఉంటాయి, ఇవి కూడా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే. తర్వాత ప్రశ్నలకు సంబంధించినటువంటి విభాగం, ఇందులో లఘు సమాధాన ప్రశ్నలు పద్య భాగం నుంచి 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున.
అదే లఘు సమాధానాలు గద్య భాగం నుంచి కూడా ఇస్తారు, ఇందులో కూడా 4 ఇస్తారు. ఒకవేళ పాఠ్యాంశాలు తక్కువగా ఉంటే 3 కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక 2 మార్కుల చొప్పున మొత్తంగా 4 మార్కులు. తర్వాత విపుల సమాధాన ప్రశ్నలు అయితే పద్య భాగం నుంచి 2 ఇవ్వడం జరుగుతుంది, 1 రాయాలి, మొత్తంగా 4 మార్కులు. అలాగే విపుల సమాధాన ప్రశ్నలు మరొకటి గద్య భాగం నుంచి కూడా 2 వస్తాయి, రెండింటిలో మనం ఒక్కదానికి సమాధానం చేయాలి, రాయాలి, అవి కూడా 4 మార్కుల చొప్పున. విపుల సమాధాన ప్రశ్నలు ఉపవాచకం కూడా ఉన్నాయి, మొత్తంగా 4 వస్తాయి, 4 రాయాల్సింది 2, ఒక్కొక్కటి 4 మార్కుల చొప్పున మొత్తంగా 8 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక చివరి అంశము ప్రతి పదార్థాలు. ఇవి ఇంతకుముందు కూడా ఈ విధంగానే ఉన్నాయి, 2 ఇస్తారు పద్యాలు, ఏదో ఒక్కదానికి ప్రతి పదార్థం రాయాలి, మొత్తంగా 6 మార్కులు. ఈ విధంగా చూసినట్లయితే చాలా బ్లూ ప్రింట్ అనేది చాలా చక్కగా పొందుపరచడం అయితే జరిగింది. మొదటి అంశం అపరిచిత గద్యాంశం 10 మార్కులు, తర్వాత సృజనాత్మక రచన మొత్తం 11 మార్కులు, వ్యాకరణంలో 16 మార్కులు, పదజాలానికి చెందినవి 6, ప్రక్రియలు 2, పరిచిత గద్యం మరియు పద్యం 5, ప్రశ్నలన్నింటికీ 24 మార్కులు, ప్రతి పదార్థాలకి 6 మార్కులు. చాలా చక్కగా బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఇక తర్వాత ప్రశ్న పత్రంలోకి మనం ప్రవేశించినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు 2024-25 తెలుగు తెలంగాణ కోడ్ 089 కోడ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సాంపుల్ క్వశ్చన్ పేపర్ SQP తెలుగు టెక్స్ట్ బుక్ సింగిడి 2 3 మార్కులు, మార్కులు 80, 3 గంటలు సమయం. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో కూడా పొందుపరచడం జరిగింది. ప్రతి సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులు కేటాయించారు, ఎన్ని సెక్షన్గా విభజించడం జరిగింది కూడా చాలా వివరంగా ఇచ్చారు. మార్కులు కూడా దేనికి ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సూచనలు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది, ఆంగ్లంలో మరియు తెలుగులో రెండింటిలో కూడా సూచనలు మనకి ఉన్నాయి. ఇది చూస్తే చాలు, చాలా సులభంగా ఆ ప్రశ్నపత్రం అయితే అర్థమైపోతుంది. కాబట్టి దీని ఆధారంగానే మీ పాఠశాలల్లో తయారు చేసుకునే ప్రశ్నపత్రం ఉంటే మంచిది, వారిని సిద్ధం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇక చూడండి, సెక్షన్ ఏ మీకు ఇక్కడ ఒక గద్యాంశం ఇచ్చారు, 5x2 10 మార్కులు, గద్యాంశం కింద ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నలు కూడా చూడండి, క్వశ్చన్ నంబర్ 1 ఇక్కడ ఉంది, తర్వాత కింద ఉన్న క్వశ్చన్స్ రోమన్ నంబర్స్లో ఇవ్వడం జరిగింది, రోమన్ నంబర్ క్వశ్చన్స్. అలాగే ఆన్సర్స్ కూడా క్యాపిటల్ ABCD ఇవ్వడం జరిగింది, స్మాల్ ABCD ఇస్తే అవి వారు రాసేవి సరిగా కొన్నిసార్లు గుర్తుపట్టడానికి రాకపోవచ్చు, ఏ మరియు టి ఒకలాగా ఉండొచ్చు, కాబట్టి క్యాపిటల్ ABCD ఇవ్వడం జరిగింది. రోమన్ నంబర్స్ కూడా 1-5 ఇచ్చారు ఇక్కడ, తర్వాతి గద్యానికి ఏమో 6-10 ఇచ్చారు. కాబట్టి 1-5 రాసినట్లయితే సమాధానాలు 1వ గద్యమని, 6-10 రాసినట్లయితే 2వ గద్యమని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ బి చూసినట్లయితే 2వ ప్రశ్న సృజనాత్మక అంశాలు లేఖ 6 మార్కులకు, తర్వాత దినచర్య మరియు వార్తా రచన ఏదో ఒకటి రాయాలి, 5 మార్కుల చొప్పున. ఇక ఇవి ఎన్ని పదాలలో కూడా సమాధానం ఉండాలో ఇక్కడే వివరంగా ఇచ్చారు. 100 పదాలు తప్పనిసరిగా ఉండాల్సిందే, 100 పదాలు ఉండి అన్ని అంశాలు సరిగ్గా ఉంటేనే పూర్తి మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. తర్వాతి అంశం సెక్షన్ సి విభాగము, మొత్తం ఇది వ్యాకరణానికి చెందినటువంటి విభాగము. వ్యాకరణానికి చెందినవి ప్రతి సంధులకు 4 మార్కులు, ఛందస్సు 4 మార్కులు, అలంకారాలు 4 మార్కులు, అదేవిధంగా ఇక్కడ సమాసాలు, ఇవి సమాసాలు 4 మార్కులు, మొత్తం 16 మార్కులు. పర్యాయ పదాలు వాక్యం ఇచ్చి కింద గుర్తించమని అడిగారు, అలాగే పదం ఇచ్చి కింద వాటి పర్యాయ పదాలు ఆప్షన్గా ఇవ్వడం జరిగింది, ఎలాగైనా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఇక జాతీయాలు అర్థాన్ని గుర్తించమన్నారు, జాతీయ ప్రయోగాన్ని సరైన ప్రయోగాన్ని గుర్తించమన్నారు, అంటే ఈ వాక్యంలో జాతీయం ఉందా లేదా వారు కనిపెట్టాల్సి ఉంటుంది. సామెతలు వాటికి అర్థము, అలాగే అర్థం ఇచ్చి సామెత ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రక్రియలు ఒక్కొక్క మార్పు చొప్పున, మరియు గద్యము పరిచిత గద్యము, ఇక్కడ పరిచిత పద్యము, వీటికి కూడా 1-5 రోమన్ నంబర్స్, తర్వాత 6-10 రోమన్ నంబర్స్. కాబట్టి ఆ రోమన్ నంబర్ల ప్రకారం వారు పద్యానికి సమాధానాలు రాశారా, గద్యానికి రాశారా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సంగ్రహంగా రాసే ప్రశ్నలు 4x2 రాయమన్నారు, ఇక్కడ 3x2 రాయమన్నారు, పాఠ్యాంశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇక విపులంగా రాసేవి 2 ఇచ్చారు గద్య పాఠ్యాంశాలు,
ఒకటి రాయాలి, పద్య పాఠ్యాంశాలు రెండు ఒకటి రాయాలి, ప్రతిపదార్థాలు కూడా రెండు పద్యాలు ఒకటి రాయాలి. ఇక ఉపవాచకం నుండి నాలుగు ప్రశ్నలు ఇచ్చారు, రెండు రాయాల్సి ఉంటుంది. ఇది ఇక మార్కింగ్ స్కీమ్ ఒకసారి చూసినట్లయితే మనకు మార్కింగ్ స్కీమ్ ఏ విధంగా ఉంది, ఎలా మార్కులు కేటాయించాలో ఒకసారి చూద్దాం. ముందుగానే సూచన ఇచ్చారు, ఇక్కడ చాలా సులభంగా అర్థమయ్యేలా ఇచ్చారు. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రతిపదార్థ అంశాలకు అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉన్నచో వాటి సంఖ్య ప్రకారం అరమార్కు లేదా ఒక్క మార్కు తగ్గించవలెను. అంటే అత్యధికంగా ఒక్క మార్కు మాత్రమే తగ్గించవలెను, ఎన్ని తప్పులున్నా కూడా ఒకటి కంటే ఎక్కువ తీయడానికైతే వీలు లేదు అని ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇక మీరు సమాధానాలు కూడా చూసినట్లయితే ఇది అపరిచిత గద్యం. అపరిచిత గద్యానికి చూడండి, ఒకటవ ప్రశ్న సమాధానం బి అని పెట్టి వదిలేస్తే అయితే సరిపోదు, తప్పకుండా సమాధానాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆ విధంగా మనం సిద్ధం చేయాలి. సమాధానం బి అని పెట్టి వదిలేయకూడదు, సమాధానాన్ని కూడా రాయించాల్సి ఉంటుంది. రాస్తేనే మార్కులు వస్తాయని తెలియజేయాలి. కానీ కరెక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా అయినా ఏది పెట్టినా మార్కులు ఇస్తామనుకోండి, అది వేరే విషయం. కానీ ముందు నుంచి మాత్రం సమాధానాన్ని కూడా రాయాలి అని వారిని మనం సిద్ధం చేయాలి. సమాధానం రాయడం వల్ల ఒక్కొక్కసారి ఇక్కడ ఆంగ్లంలో ఉన్నటువంటి ఏబిసిడీలు సరిగ్గా గుర్తించలేకపోయినా వాటిని కొట్టివేసి మళ్ళీ రాసినా ఈ సమాధానాన్ని చూసైనా మనం సులభంగా మార్కులు కేటాయించవచ్చు. ఇది విద్యార్థికే లాభదాయకమవుతుంది కాబట్టి విద్యార్థిని పూర్తి సమాధానం రాయడానికి సిద్ధం చేయాలి. ఇక సెక్షన్ బిలో లేఖ చూడండి, మార్కులు ఎలా కేటాయించాలి. ఒకటి నుండి ఆరు మార్కులు. ఇక్కడ స్థలం తేదీ రాస్తే అరమార్కని, సంబోధనకు అరమార్కు, విషయం రాస్తే అరమార్కు, ఇది అధికార లేఖలకు మాత్రమే ఉంటుంది. విషయ వివరణకు మూడు మార్కులు, చిరునామా ఒక్క మార్కు, ఇట్లు రాసినందుకు అరమార్కు. ఒకవేళ వ్యక్తిగత లేఖ అడిగినట్లయితే ఇక్కడ విషయానికి మూడున్నర మార్కులు కేటాయించవచ్చు. కనీసం 100 పదాలు తప్పనిసరిగా ఉండి తీరాలి అని చెప్తున్నాడు. దినచర్య కూడా 80 నుండి 100 పదాలు ఉండాలన్నాడు. తేదీ రాస్తే అరమార్కు, సమయానికి అరమార్కు, విషయానికి మూడున్నర, సంతకం కింద పేరు రాస్తే దానికి మళ్ళా అరమార్కు. ప్రశ్నలో తప్పకుండా పేరు ఇస్తాడు కాబట్టి అక్కడున్న పేరునే వారు కింద నమోదు చేయాల్సి ఉంటుంది, దానికి కూడా అరమార్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వార్తా రచనకు మంచి శీర్షిక పెడితే అరమార్కు, ఊరి పేరు తేదీ రాస్తే అరమార్కు, విషయం 100 పదాలలో ఉంటే మూడున్నర మార్కులు, రాసిన వారి పేరు కింద ఇట్లు రాసినట్లయితే మరొక అరమార్కు కేటాయించాలి. తర్వాత వ్యాకరణ విభాగము చూడండి, సమాధానంతో పాటు ఇక్కడ తప్పకుండా సమాధానాన్ని కూడా రాయాలి. సమాధానం రాస్తేనే మార్కులు వస్తాయి అని మనం విద్యార్థులకైతే తెలియజేయాలి. ఇవన్నీ అర్థాలు మీరు ఇక్కడ, వీటి యొక్క సమాధానాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఒక్కసారి సంగ్రహ సమాధానాలు చూసినట్లయితే మార్కులు ఎలా కేటాయిస్తామంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇచ్చారు. జనాభా పెరుగుట చేత కాలుష్యం అధికమవడం వల్ల అధిక ఖర్చులు అవడం, వీటి వల్ల వచ్చే సమస్యలు వాళ్ళు రాయగలిగితే పూర్తి మార్కులు కేటాయించవచ్చు. మళ్ళీ అది కూడా చిన్నవి కాబట్టి 60 పదాలు ఉండి తీరాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ముఖ్యాంశాలన్నీ ఉండాలి. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకపోతేనే పూర్తి మార్కులు కేటాయించాలి. అలాంటి దోషాలు కనిపిస్తే మళ్ళీ అరమార్కు అనేది మనం తొలగించవచ్చు 2 మార్కులలో. ఇక పెద్ద సమాధానాలు అయితే ఒక్క మార్కు తొలగించవచ్చు అక్షర దోషాలకు మరియు వ్యాకరణ దోషాలకు సంబంధించి. ఏమేం విషయాలు ఉండాలో కూడా ఇక్కడ ఇచ్చారు. దీన్ని బట్టి ఉపాధ్యాయులు ఏ రకంగా మార్కులు కేటాయించారో వారి సొంతంగా ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఆ రకంగా మార్కులను వారు ఇచ్చేయొచ్చు. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఏమీ లేకపోతే, మరియు 100 పదాలు తప్పకుండా ఉండాల్సిందే. ఇక ప్రతిపదార్థం చూడండి, అన్ని పదాలకు అర్థాలు రాస్తే 3 మార్కులట, సంధి పదాలు విడదీస్తే 1 మార్కు, అన్వయ క్రమం పాటిస్తే 1 మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు, మొత్తం 6 మార్కులకు అన్ని అర్థాలు రాస్తే 3 ఇచ్చేసేయచ్చు. సంధి పదాలు అన్ని విడదీశారా లేదా చూడాలి, అన్ని విడదీస్తే మరొక మార్కు వస్తుంది. అన్వయ క్రమం పాటించారా లేదా అని చూసుకొని మరొక మార్కు. ఇక అక్షర దోషాలు అస్సలే లేకపోతే మనం ఆ 1 మార్కును కూడా పూర్తిగా ఇచ్చి 6 మార్కులు మనం కేటాయించాలి. ఇక అక్షర దోషాలు ఒక 3-4 కనిపిస్తున్నాయంటే 1 మార్కు తొలగించాల్సిందే. 1-2 ఉంటే మనం పూర్తి మార్కులు అయితే ఇచ్చేయచ్చు. 1-2 అనేది పెద్ద చూడాల్సిన అవసరం లేదు. కానీ 3 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా మనము ఒక 6 మార్కుని, 6-7 కంటే ఎక్కువగా ఉంటే 1 మార్కుని మనం నిస్సంకోచంగా తొలగించవచ్చు. ఉపవాచక ప్రశ్నలు కూడా ఆ విధంగానే
అక్షర దోషాలకి ఒక మార్కు చొప్పున మనం తొలగించవచ్చు. ఇది మార్కింగ్ స్కీమ్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. ఇక ఒక్కసారి మనము ఇంతకు ముందు పెట్టిన కరికులం గురించి కూడా గమనిద్దాం. కరికులం 2024-25 ఒకసారి 9th and 10th గమనిద్దాం. లాంగ్వేజెస్ ఇందులో మనకు తెలుగు, తెలంగాణ కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకు క్వశ్చన్ పేపర్లో మరియు మార్కింగ్ స్కీమ్లో అయితే కొన్ని మార్కులు మనకు కనిపిస్తాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్కుల కేటాయింపు చూడండి. మార్కుల కేటాయింపు ఉపవాచకం అయితే సరిగ్గానే ఉంది. గ్రామర్ విషయానికి వచ్చేసరికి సంధుల్లో ఇక్కడ 5 మార్కులు కేటాయించాం, కానీ శాంపుల్ క్వశ్చన్ పేపర్లో మాత్రం 4 మార్కులే ఇవ్వడం జరిగింది. కాబట్టి శాంపుల్ క్వశ్చన్ పేపరే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. ఛందస్సు అయితే నార్మల్గానే ఉంది, సమాసాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ పర్యాయ పదాల విషయానికి వచ్చేసరికి 4 మార్కులు ఇవ్వడం జరిగింది, కానీ ప్రస్తుత శాంపుల్ క్వశ్చన్ పేపర్లో 2 మార్కులే కేటాయించడం జరిగింది. తర్వాత ఇవి 2, 2 అలాగే ఉన్నాయి. ప్రక్రియలు కూడా 2. ఇక ఇక్కడికి వచ్చేసరికి లేఖారచన 4 మార్కులు మాత్రమే ఉంది, కానీ శాంపుల్ క్వశ్చన్ పేపర్లు 6 మార్కులు కేటాయించడం జరిగింది. దినచర్యకి 5 మార్కులు. దినచర్య ఇక్కడ ప్రకటన ఉంది, ఇది 9th క్లాస్ కాబట్టి వీటికి 5 మార్కులు కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ కరికులంలో ఉన్న చిన్న మార్కులు వదిలేసి ఇవి ఇక్కడ 5 ఉంది, 5 తీసి 4 పెట్టుకోవాల్సి ఉంటుంది శాంపుల్ పేపర్ ప్రకారం. తర్వాత పర్యాయ పదాల్లో మనము ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 మార్కులు పెట్టుకోవాలి. మొత్తంగా మనం ఇక్కడ 2, ఇక్కడ ఉన్నటువంటి 1 మార్కు. ఈ 3 మార్కుల్ని మనము ఎక్కడికి తీసుకువెళ్ళాము అంటే సృజనాత్మక రచనలోని లేఖారచనకు 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ దినచర్య మరియు వార్తా రచనకి 1 మార్కు చొప్పున, అంటే 1 మార్కే, ఎందుకంటే రెండింటిలో ఏదో ఒకటే కదా రాసేది, కాబట్టి 1 మార్కు ఇక్కడ కేటాయించాం. పూర్తిగా అక్కడ తీసిన 2 మార్కులు ఇక్కడ మనకు కలిపినట్లుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి శాంపుల్ క్వశ్చన్ పేపర్ మార్కింగ్ స్కీమ్ ప్రకారమే మనకి బోర్డు పేపర్ అనేది సిద్ధమవుతుంది. కాబట్టి విద్యార్థులను ఈ శాంపుల్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మరియు మార్కింగ్ స్కీమ్ ప్రకారమే సిద్ధం చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయులందరూ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సిబిఎస్ఈ 10వ తరగతి శాంపుల్ క్వశ్చన్ పేపర్ గురించి, సిబిఎస్ఈ విడుదల చేసినటువంటి శాంపుల్ క్వశ్చన్ పేపర్ మరియు మార్కింగ్ స్కీమ్ గురించినటువంటి వివరణ. ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.